రోబోటిక్స్ రంగం వేగంగా పరుగులు తీస్తోంది. మనిషిలా పనులు చేయగల రోబోట్లు వస్తే ఏమవుతుంది? ప్రపంచం బాగుపడుతుందా లేక సినిమాల్లో చూపించినట్టు ఆ రోబోట్లు మనిషికే ప్రమాదంగా మారతాయా? సామాన్యుడి భయాలకి సైంటిస్టుల మేధస్సుకి ఎప్పుడూ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. రోబోట్ల వల్ల భవిష్యత్తులో సామాన్యులకి ఏ సమస్యలు వస్తాయో తెలియదు, కానీ శాస్త్రజ్ఞులకు మాత్రం ఇప్పుడే అవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. రోబోట్ల కారణంగా సైంటిస్టులు రోజూ సామాన్యుల చేత తిట్లు తింటున్నారు. ఏంటా వింత విశేషం? అదే ఇప్పుడు చూడండి. ఇంజనీర్ ఆర్ట్స్ అనే ఒక రోబోటిక్స్ కంపెనీ ఉంది. దాని సీఈఓ విల్ జాక్సన్. ఈయనకి రోజు వేల కొద్ది ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో దాదాపు అన్ని ఆయన్ని తిట్టిపోసే మెసేజ్లే. ఇంతకీ సైంటిస్ట్ చేసే పాపం ఏంటి అంటే రోబోట్లు తయారు చేయడం. ఒరే జాక్సన్, నువ్వు రోబోట్లు తయారు చేయడం ఆపు, లేదంటే భవిష్యత్తులో అవి మానవ జాతిని నాశనం చేస్తాయి. అసలు నీలాంటి దుర్మార్గులే మానవ జాతికి వినాశకారులు అంటూ చాలా మంది జాక్సన్ ను తిడుతూ ఉంటారు. కొందరైతే మాకు మంచి అందమైన అమ్మాయిల రోబోట్ తయారు చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. జాక్సన్ తయారు చేసే రోబోట్లు నిజానికి ప్రమాదకరమైనవేవి కావు. కానీ రోబోటిక్స్ తాలూకు బేసిక్స్ కూడా తెలియని సామాన్యులు ఇవేవో ఊహించుకొని భయపడడం కూడా జరుగుతుంది ఇప్పుడు. మరి రోబోట్ సైంటిస్టులు చాలా మంది ఉండగా జనం విల్ జాక్సన్ ఎందుకు తిట్టిపోస్తున్నారు? విల్ జాక్సన్ తయారు చేస్తున్న రోబోట్లు అత్యంత సహజంగా కనిపించడమే ఇందుకు కారణం. వాటిని చూస్తే మనిషిని చూసినట్లే అనిపిస్తుంది. అందుకే జనానికి భయం వేస్తుందట. ఇటీవల విల్ జాక్సన్ అమెకా అనే రోబోట్ ను తయారు చేశారు. ఇది ఎంత రియలిస్టిక్ గా ఉంది అంటే అది నిజంగా మనిషేనేమో అనిపిస్తుంది. మనిషిని తలపించే హ్యూమనాయిడ్ రోబోట్లు ఇప్పటి వరకు ప్రపంచంలో చాలానే వచ్చాయి, కానీ అమెకా మరీ జీవం ఉట్టిపడేలా ఉంది. పైగా ఇది మనిషితో మనిషిలాగే ఇంటరాక్ట్ కాగలదు. ఉదాహరణకి ఈ అమెకా కళ్ల ముందు మనం వేలిని చూపిస్తూ చేతిని అటు ఇటు కదిపామనుకోండి, అది అచ్చం మనిషిలాగే ఆ వేలును ఫాలో అవుతూ కంటి చూపును కదపగలదు. దాని చూపు చూస్తే అది నిజంగా ఇది మనిషేనేమో అనిపిస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనిషిలాగే అది కూడా పర్సనల్ స్పేస్ కోరుకుంటుంది. మన విషయమే తీసుకోండి, మనం ఎవరితో ఎంత స్నేహంగా ఉన్నా మనకి ఓ పర్సనల్ స్పేస్ ఉంటుంది. అపరిచితులు ఎవరైనా మనకి మరీ దగ్గరగా వస్తే చాలా ఇబ్బంది పడతాం, బయట వాళ్ళని ఆ స్పేస్ లోకి రానివ్వం. అమెకా రోబోట్ కూడా అంతే. కళ్ళ ముందు చేతిని తిప్పితే ఓకే, కానీ దగ్గరకు వెళ్ళి దాని ముక్కు మీద వేలు పెట్టాలని ట్రై చేశామనుకోండి, అస్సలు ఊరుకోదు. తన చెయ్యి పైకెత్తి మన చేతిని పక్కకు నెట్టివేస్తుంది. ఒక రోబోట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ విషయంలో మాత్రమే కాదు, పర్సనల్ విషయాల్లో కూడా ఇలా మనిషిలా ప్రవర్తించడం చూసినప్పుడు కొంతమంది భయానికి గురి అవుతున్నారట. అమ్మో, అది చెయ్యెత్తినప్పుడు మమ్మల్ని కొడుతుందేమో అని భయపడ్డాం అని అంటున్నారట. అందుకే దాన్ని తయారు చేసిన విల్ జాక్సన్ మీద విరుచుకుపడుతున్నాడు. ఇది భయంకరమైన రోబోట్, ఇలాంటివి వద్దు అని గొడవ చేస్తున్నారట. సరే, ఇంతకీ విల్ జాక్సన్ ఆయన కంపెనీ అమెకా రోబోట్ని ఎందుకు తయారు చేసినట్టు? జనాన్ని భయపెట్టడం కోసం కాదు, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం చేసిన రోబోట్. సహజత్వం కోసమే అలాంటి లక్షణాలని యాడ్ చేశారు. జపాన్ లాంటి దేశాల్లో ఈ మధ్య మాల్స్ దగ్గర కస్టమర్లను ఆకర్షించడం కోసం కొన్ని ఇంటరాక్టివ్ రోబోట్లను పెడుతున్నారు. అవి వచ్చిన వాళ్లతో మాట్లాడతాయి, అందువల్ల జనం చేరి సేల్స్ పెరుగుతున్నాయి. ఇక ఇలాంటి ఇంటరాక్టివ్ రోబోట్లకి డేటా కూడా ఫీడ్ చేసి సమాచార పరంగా ఉపయోగపడేలా ఎయిర్పోర్ట్ లాంటి చోట్ల కూడా పుంజుతున్నారు. ఉదాహరణకి ఎయిర్పోర్ట్ లో ఉన్న రోబోట్ లో విమానాల కదలికలకు సంబంధించిన మొత్తం సమాచారం ఫీడ్ అయి ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి ఒక ప్రయాణికుడు వచ్చినప్పుడు తాను ప్రయాణించాల్సిన విమానం ఎన్నిటికి బయలుదేరుతుంది, ఏమైనా ఆలస్యం ఉండబోతుందా, ఒకవేళ ఆ ఫ్లైట్ మిస్ అయితే నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు, ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు. అలాంటప్పుడు కరెక్ట్ సమాచారం ఇచ్చేవాళ్ళు అవసరం. ఒక్కోసారి ప్రయాణికులకి టైం ఉండదు, వెంటనే విషయం తెలియాలి, కౌంటర్ల దగ్గర సమాచారం పొందాలన్న లేట్ అవుతుంది. పోనీ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులను అడిగితే వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. అందువల్ల ఎయిర్పోర్టులో ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోబోట్లు ఉంటే ఎంతో ఉపయోగం. వీటిలో సరైన అఫీషియల్ అథెంటిక్ సమాచారం ఫీడ్ అయి ఉంటుంది. మరి జనం మనుషుల్ని వదిలేసి ఇలాంటి రోబోట్ల మీద ఆధారపడడానికి ఇష్టపడతారా? ఖచ్చితంగా ఇష్టపడతారు, కాకపోతే కాస్త అలవాటు పడాలి అంతే. ఆలోచించండి, గతంలో మనం ఏదైనా విషయం తెలియకపోతే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ను లేక టీచర్స్ను అడిగేవాళ్ళం, కానీ గూగుల్ వచ్చిన తర్వాత అంతా గూగుల్ మీదే ఆధారపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో ఎంతో సమాచారం ఉంటుంది, అది నమ్మదగిన సమాచారం, పైగా అప్డేట్ అయి ఉంటుంది అనే నమ్మకం. ఇలాగే ఇప్పుడు ప్రయాణికులు కూడా మనుషుల మీద కాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోబోట్ల మీదనే ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది. అందుకే ఎయిర్పోర్టులో అమెరికా రోబోట్లని విరివిగా వాడాలని ఇంజనీర్ ఆర్ట్స్ వాళ్ళు అనుకుంటున్నారు. అమెకా రోబోట్లో ఉండే మరో గొప్ప విషయం ఏంటంటే ఇది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మనుషుల్ని గుర్తుపట్టగలదు.
ఉదాహరణకి ఒక వ్యక్తి అమెరికా దగ్గరికి వచ్చి ఒక ఫలానా ఫ్లైట్ గురించి సమాచారం అడిగాడు అనుకోండి. అప్పటికి ఇంకా ఫ్లైట్ సిద్ధంగా లేదు అనుకుందాం. విషయం తెలుసుకొని అతను వెళ్ళిపోతాడు. అక్కడే ఎక్కడో తిరిగి కాసేపు అయ్యాక వస్తాడు. ఇందులో అతను అడిగిన సమాచారం రోబోట్కి తెలుస్తుంది అనుకోండి. అప్పుడు అమెరికా ఏం చేస్తుందో తెలుసా? అదే వ్యక్తి తన దగ్గరకు వచ్చాడని ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తుపట్టి అతను అడగకుండానే అతను ఇంతకు ముందు అడిగిన సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, అతనికి ఏ సమాచారం కావాలి, ఇవన్నీ ఇది గుర్తు పెట్టుకోగలదు. నిజంగా గ్రేట్ కదా? గ్రేటే. కానీ కొందరు అనేది ఏంటంటే ఇలాంటి సామర్థ్యాలు ఇప్పుడు సౌకర్యంగానే కనిపిస్తాయి, కానీ ఇవే ఫ్యూచర్లో ప్రమాదాలకి దారితీయొచ్చు అని. అమెరికా రోబోట్లో డైరెక్ట్ సిగ్నల్ ఆడియో ట్రాకింగ్ అనే సామర్థ్యం కూడా ఉంది. అంటే ఎవరు ఎటు నుంచి మాట్లాడుతున్నారో కూడా ఈ రోబో గుర్తించగలదు. శబ్దాన్ని బట్టి అటు తిరిగి వారితో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ కేవలం అమెరికా లాంటి వాటిని తయారు చేయడం మాత్రమే కాదు, ప్రపంచ రోబోటిక్స్ రంగానికే ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎలా అంటారా, ఈ సంస్థ రోబోట్ హార్డ్వేర్ తయారీలో ఎంతో పరిణితి సాధించింది. ఆ విషయం అమెరికాని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే ఏ రోబోట్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తెలివితేటలు జతపడినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచంలో ఉన్న చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు రోబోట్ల తెలివిని పెంచేందుకు, వాటి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఎన్నో రకాల ప్రోగ్రామ్ కోడ్స్ రాస్తున్నాయి, ఎన్నో రకాల యాప్స్ ను తయారు చేస్తున్నాయి. అయితే ఆ ఏఐ సంస్థలు ఎంత గొప్ప కోడ్ రాసినా ఆ కోడ్ పనితీరును చెక్ చేయాలంటే టెస్టింగ్ అవసరాల కోసం వాళ్ళకి రోబోట్ హార్డ్వేర్ అవసరం. రోబోట్ హార్డ్వేర్ అందరూ ఉత్పత్తి చేయలేరు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అక్కడే ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ ఉపయోగపడుతోంది. మంచి కోడ్స్ తో కొత్త కొత్త ఆల్గరిథమ్స్ తో వస్తున్న ఏఐ సంస్థలకు వీళ్ళు తమ రోబోట్స్ ద్వారా రోబోట్ హార్డ్వేర్ సపోర్ట్ అందిస్తున్నారు. వీళ్ళు తమ రోబోట్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేశారు. దాని పేరు ట్రిటియం. ఇది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా యాప్స్ తయారు చేయొచ్చు, వివిధ రకాల సామర్థ్యాన్ని ఈ రోబోట్స్ కి జత చేయవచ్చు. ఇలా ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ రోబోటిక్స్ రంగం మరింత అభివృద్ధి చెందడం కోసం చేస్తున్న సేవ నిజంగా ఎంతో విలువైంది. అయితే ఈ సైంటిస్టులు మాత్రం సామాన్యుల చేత తిట్లు తినడం మాత్రం తప్పడం లేదు. ఏం చేస్తాం, ఎవరి భయాలు వారివి.